ఆడియన్స్ ఒకసారి సినిమాకి వెళ్ళటానికి ట్రై చేస్తాడు కానీ వాళ్ళ రివ్యూ చూసి సినిమాకి వెళ్ళకుండా ఉండటం సినిమా బాగలేదంట అతను రివ్యూ చెప్పాడు అంత సీన్ లేదు ఎక్కడ వెళ్ళాలనుకుంటే వెళ్ళే ఆడియన్సే ఉన్నారు బయట ఇప్పటికి కూడా కోట్లాది మంది ఉన్నారు ఇప్పుడు మా ఛానల్ నుంచి ఇంతమంది రిపోర్టర్స్ వెళ్తారు థియేటర్స్ ఖాళీగా ఉండే ఉంటాయ్ థియేటర్స్ ఫుల్ అయ్యే ఉంటాయ్ థియేటర్స్ హాఫ్ ఆఫ్ ది ఆక్యుపెన్సీ కూడా ఉంటాయి నేను అదే అంటున్నా సి నేను వెళ్తుంటాను ఫస్ట్ షోకి మరి సి ఐల్ టెల్ యు వన్ థింగ్ సౌత్ ఇండియా లోనే అతి తక్కువ ధరలకి రత్నాలను రత్నాలనందించే ఏకైక సంస్థ 6GVR అది నువ్వు అన్నది కరెక్టే గాకనను కాదు కానీ నాలంటి సినిమాకి ఆల్రెడీ నేను నైట్ మొత్తం సినిమా థియేటర్ తిరుపతిలో పడలేదు అది అని చెప్పేసి మొత్తం చెప్పిన ఆల్రెడీ నాది నేనే బ్యాడ్ చేసుకున్నా బై మిస్టేక్లో అది అయిపోయింది ఎమోషనల్లా ఎందుకు అట్లా అర్థం కాలే ఆ టైంలో బికాస్ మెంటల్ ప్రెషర్ వల్ల మెంటల్లీ నేను డిస్టర్బ్ అవ్వడం వల్ల నెక్స్ట్ డే మార్నింగ్ సడన్గా అట్లా చూసేసరికి కింద నేను చూస్తున్నా చాలామంది నాకు షేర్ చేసేరు అది అసలు నువ్వు మాట్లాడింది నాకే సెల్లీ అనిపించింది ఏది ఆ థియేటర్ ముందు ఏడ్చుడు అదే అదే నేనే అదే మైండ్ నేనేందా చేస్తుందా నేనే నేనే ఇప్పుడు చెప్తున్నా చూసుకున్నప్పుడు నేనే అనుకుంటా ఎందుకు ఇట్లా బిహేవ్ చేసినావురా నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వచ్చేస్తున్నావు ఏంది నువ్వు మిస్టర్ ప్రెగ్నెంట్ లాంటి సినిమా చేసి ఆడియన్స్ ని మెప్పించి ఈ రోజు బి బుట్కడ బాలరాజు అనే సినిమాని ఈ స్థాయి వరకు తీసుకొచ్చి అంటే ప్రీ రిలీజ్ దాకా పాజిటివ్ గానే ఉండే ఎవ్రీథింగ్ వాజ్ పాజిటివ్ రిలీజ్ అయిన రోజు కూడా పాజిటివ్ ఎవ్రీథింగ్ వాజ్ పాజిటివ్ సోయల్ గా నీ చేతులారా నువ్వు చేసుకున్నావు రోజు అందుకే నువ్వు అనుభవిస్తున్నావు పెద్ద పెద్ద మాటలు వేస్ట్లే గానీ ఒక సినిమాతో కెరీర్ ఏం పెద్ద నాకు ఎప్పుడు ఉంటది వాళ్ళు ఉన్నారు కాబట్టి సో కంటెంట్ తీసుకురా ఎందుకు చూడరు అదే చెప్తున్నా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేదాన్ని ఇప్పుడు వాళ్ళు దే ఆర్ వెయిటింగ్ నెక్స్ట్ ఏం చేస్తాడు సోహెల్ ఏ హనుమాన్ రాక ముందు తేజ ఉంది పెద్ద హీరోనా స్టార్ హీరోనా ఒక చిన్న సినిమా రెండు వందల యాభై కోట్లు కలెక్ట్ చేసింది హనుమన్ డెఫినెట్లీ ప్రయత్నం నేను చేస్తా బట్ మా లాంటి వాళ్ళకి ఏంటంటే కంటెంట్ ఉన్నప్పుడు ప్రొడ్యూసర్ దొరకడు ప్రొడ్యూసర్ దొరికినప్పుడు ప్రాపర్ స్టోరీ దొరకదు మంచి స్టోరీ తీసుకురా ప్రొడ్యూసర్స్ నేను పెడతా రేపు అవునా సరే మాట మీద సో దిస్ ఇస్ ద క్లారిటీ వేర్ ఐఎమ్ గివింగ్ దిస్ ఇన్ సుమన్ టీవీ సో నేను అలా బిహేవ్ చేయడం చాలా పెద్ద తప్పు చేసిన అండ్ ఐ షుడ్ సే సారీ టు మై టీమ్ అండ్ మై ప్రొడ్యూసర్ అండ్ ఆల్సో నవీన్కి నేను ఆల్రెడీ సారీ చెప్పేసిన బట్ ఇప్పుడు కూడా నవీన్ జస్ట్ స్టాప్ ఇట్ ఆల్ దిస్ అండ్ లెట్స్ కంటిన్యూ అవర్ వర్క్ గెట్ బ్యాక్ టు అవర్ వర్క్ తన అసలు పేరు అది నవీన్ యా ఓకే సో గెట్ బ్యాక్ టు అవర్ వర్క్స్ సో నేను ఏదో అట్లా బిహేవ్ చేసేసిన నాకు అర్థం కాలేదు ఐ వాజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ప్రతి దాంట్లో సో నెక్స్ట్ టైం నుంచి నీ ఛానల్ నుంచి తెలుగు ఆడియన్స్కి ఐ విల్ ప్రామిస్ దాట్ డెఫినెట్లీ ఐ కమ్ అప్ విత్ ఎ గుడ్ కంటెంట్ నెక్స్ట్ టైం నుంచి మాట్లాడేటప్పుడు కూడా చాలా ఆరోగెంట్గా లేకుంటే ఏదో ఇదిగా మాట్లాడకుండా మంచిగా నిద్రపోయి అది కూడా చెప్తున్నారు రెస్ట్ తీసుకోకుండా టెన్షన్ టెన్షన్లో ఉండి ఏదో ఏదో టెన్షన్ తీసుకొచ్చి కెమెరా ముందు చూపించడాలు అవన్నీ చేయకుండా దెన్ అప్పుడు ఈ ఇంటర్వ్యూ తర్వాత కూడా రకరకాల వీడియోలు కూడా స్టార్ట్ అవుతుంటాయి దానికి కూడా పెద్ద రియాక్ట్ ఏం స్టార్ట్ అంతే ఐ అవ్వకము తెలుగు ఆడియన్స్ తప్పు తెలుసుకున్నవాడు ఎప్పుడు ఇది తక్కువైనా కూడా కాదు నా దృష్టిలో తప్పు తెలుసుకున్న నా మిస్టేక్ ఐ అప్ విత్ బిగ్ బ్యాంగ్ ఫర్ ష్యూర్ అండ్ ఐ ప్రూవ్ దాట్ మన తెలుగు నుంచి కూడా పక్క రాష్ట్రంలోనే కాదు మన తెలుగు నుంచి కూడా ఒక చిన్న స్క్రీన్ నుంచి ఒక రియాలిటీ షో నుంచి ఒక స్థాయికి వచ్చిన వాడు ఉన్నాడు ఒకడు అని చెప్పేసి ఐ వాంట్ టు ప్రూవ్ దాట్ అండ్ ఇతనితో పాటు ఒక అబ్బాయి అని చెప్పేసి ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి ఫోన్ చేసిన నేను బ్రో ఏంది బ్రో నువ్వు అంత ఘోరంగా మాట్లాడేస్తావు ఆ రివ్యూ ఇచ్చేటప్పుడు అది అంటే ఏమైందన్న అంటే మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా బ్రో అలా లైక్ స్వెట్ గురించి మాట్లాడండి ఇక్కడ షోల్డర్ దగ్గర స్వెట్ వచ్చింది అమ్మాయికి అది కూడా చూసుకోలేదు అది అని జూమ్ చేసి చూపించడాలు అవన్నీ చేస్తూ ఉంటే ఐ రియలీ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అండ్ మా కోస్టర్ కూడా లైక్ షీ ఫీల్ వెరీ బ్యాడ్ సో నేను చెప్పిన సో అలా ఎందుకు బ్రో అలా చేయడము అది అది ప్లస్ నువ్వు రివ్యూ ఇచ్చే విధానం ఎందుకు అట్లా ఉంది అంటే అన్న నువ్వు ఫోన్ చేస్తామని నేను అనుకోలేదు అది అంటే లేదు బ్రో చాలా కష్టపడ్డా నేను ఇది ఇది పరిస్థితి ఇది పరిస్థితి అని చెప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ చెప్పగానే సరే అన్న నేను నేను ఇది చేస్తా నేను సరే నీ గురించి నేను లైవ్కి వెళ్ళి నేను ఇష్టమైన మాట్లాడేసిన సారీ ఇంకా వదిలేసి ఇంతటితో టాపిక్ కట్ చేసి దాన్ని ప్రొలాంగ్ చేయకు అని చెప్పేసి అనగానే ఆ అబ్బాయి మళ్ళీ పాజిటివ్ నోట్తోని లేదు సోయలన్న తగ్గి లైక్ లేదు ఇంటర్వ్యూలో ఇట్లా అట్లా అని చెప్పేసి మాట్లాడిండు సారీ చెప్పలేదు జస్ట్ నేను చెప్పిన ఎక్స్ప్లెయిన్ చేసిన గివ్ ఇట్ ఇన్ ప్రాపర్ వే ఎందుకంటే చాలామంది కష్టపడి సినిమాలు చేస్తారు భయ అంటే పాపం పాజిటివ్గా పెట్టిండు పెట్టేసరికి దానికి కూడా చాలామంది ఏంటంటే ఎంత తీసుకున్నావు ఏంటిది ఏంది ఎన్ని మారుస్తావు నువ్వు అని అన్నారు ఆ అబ్బాయి పాజిటివ్గా చెప్పిండు ఓకే సినిమా గురించి పక్కన పెడితే వ్యక్తిగతంగా సోయల్ బాయ్ ఫోన్ చేసిండు ఇది ఇది పరిస్థితి అని చెప్పి నేను తెలుసుకున్నాను ఇంతటితో వదిలేద్దాం ఇంకా అని చెప్పేసి చెప్తే కూడా దాన్ని కూడా పాపం ఎడ్జస్ట్ చేస్తున్నారు అతన్ని ఎందుకో నచ్చలేదు అది ఎందుకంటే ఒక మార్పు అనేది వచ్చింది అతనిలో చెప్పిన నేను ఎంతవరకు చేస్తాడో మనకు వెళ్ళదు కానీ సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ బట్ రివ్యూ వల్ల వెళ్ళరు అనేది డెఫినెట్లీ కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది అండ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ రోషన్ వెన్నే చెప్పు కొత్త సినిమాలకి హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పడుతుంది దాన్ని మేము ఆపలేము బట్ కంటెంట్ స్పీక్ అన్నారు కాబట్టి డెఫినెట్లీ నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ఉంటే వీళ్ళే మెచ్చుకుంటారు నా సక్సెస్ ఎప్పుడంటే ఎవరైతే ఈరోజు విమర్శించారో ఎవరైతే ఈరోజు రివ్యూ బ్యాడ్ ఇచ్చారో వాళ్ళ చేతులలోనే మళ్ళీ ఐ విల్ మేక్ దెమ్ టు యూనో గివ్ ఏ ప్రాపర్ లైక్ పాజిటివ్ వే ఇన్ పాజిటివ్ వే అనమాట సో అట్లా విష్ యు గుడ్ లక్ థ్యాంక్ యూ సో హెల్ థ్యాంక్ యూ హ్యాపీగా ఉండే అండ్ అందరికీ లైక్ ఎవరైనా హర్ట్ అయి ఉంటే ఐమ్ సారీ అండ్ అంతే సో గో విత్ ఫ్లో బీ హ్యాపీ ఎంజాయ్ థ్యాంక్ యూ